ఈ నెల 7న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఎల్బి స్టేడియంలో ఉదయం 9 గంటల నుంచి రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎం తో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సోనియా తో పాటు ఖర్గే, రాహుల్, ప్రియాంక హాజరు కానున్నారు. ఎల్లా హోటల్ నుంచి రాజు మంతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, ఎల్లుండి మార్నింగ్ 9 గంటలకు ఎల్బి స్టేడియంలో ప్రమాణ స్వీకారం అని చెప్పి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది, టైం కూడా ఫిక్స్ అయ్యింది. సో ఏంటి డీటెయిల్స్? అక్కడ కాంగ్రెస్ కార్యకర్తల జోష్ ఎట్లా? రేవంత్ రెడ్డిని సీఎం గా ఏఐసీసీ ప్రకటించింది. ఇక ప్రమాణ స్వీకారమే మిగిలింది. ఏఐసీసీ ఒక సీఎం గా రేవంత్ రెడ్డిని ప్రకటించింది. ఇక మిగతా శాఖలు ఎవరెవరికి మంత్రి పదవి ఇస్తారు, ఏ మంత్రి పదవి ఎవరికి కేటాయిస్తారు అనేది ఇంకా పెండింగ్ లో పెట్టింది. బహుశా ఇవాళ రాత్రి లేకపోతే రేపు ఆ శాఖలు కేటాయించే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తం ఈ నెల 7వ తారీఖు నాడు ఎల్బి స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు అయితే కనబడతాయి. ఇప్పటికే ఎల్బి స్టేడియం వద్ద ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. అంటే నియోజకవర్గాల వారిగా గ్రేటర్ హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళి ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ క్యాడర్ను కావచ్చు, అదేవిధంగా నేతలను కావచ్చు, ప్రజలను కావచ్చు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మొత్తానికైతే 2 రోజులుగా ఒక ఉత్కంఠ అయితే కొనసాగింది. సీఎం ఎవరవుతారు కాంగ్రెస్ పార్టీలో అనే ఒక చర్చ అయితే కొనసాగింది. ఫలితాల తర్వాత మెజార్టీ కాంగ్రెస్కి రావడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కానీ సీఎం ఎవరు అనేది ఒక చర్చ కొనసాగింది. నిన్న సిఎల్పి సమావేశం తర్వాత ప్రకటిస్తారనుకున్నారు, కానీ ఏఐసీసీ నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు. ఇవాళ అది ఏఐసీసీ ఆ నిర్ణయం తీసుకున్నది. కొద్దిసేపటి క్రితం 6.5 గంటలకు కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశం పెట్టి సీఎంగా రేవంత్ రెడ్డిని ప్రకటించారు. సో చాలామంది అయితే సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. సీనియర్ నాయకులు మళ్ళీ రవీనారు ఆయన అడిగి తెలుస్తున్నాం, సార్ ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డిని? అంటే మిగతా వాళ్ళని కంపేర్ చేసుకుంటే రేవంత్ రెడ్డి చాలా జూనియర్ అని చెప్తారు, కానీ సీనియర్లను పక్కన పెట్టి రేవంత్ రెడ్డికి సీఎం పోస్ట్ ఇవ్వడం పట్ల సీనియర్ నాయకులుగా మీరు ఎట్లా చూస్తారు? అంటే ఇంకొక విషయం, సీనియర్ జూనియర్ అనే విషయం కాకుండా పిసిసి అధ్యక్షుడు అయినటువంటి వ్యక్తి రాష్ట్రం మొత్తంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడానికి కావలసినటువంటి అన్ని పబ్లిక్ మీటింగ్లు, కార్నర్ మీటింగ్లు, బస్ యాత్రలు, మామూలు పాదయాత్రలు ఆయన చేయటం, సిఎల్పి నాయకుడు చేయటం, వీటన్నింటినీ కోఆర్డినేట్ చేస్తూ ముందుకు పోయాడు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కావటానికి కావలసినటువంటి అన్ని అర్హతలు రేవంత్ రెడ్డికి ఉన్నాయి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా 2004 కంటే ముందు పాదయాత్ర చేసి ప్రజలతో డైరెక్ట్ కనెక్షన్ అయ్యి ప్రజలకి సంబంధించిన ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్నాడో రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కొద్ది కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకోవటం వల్లనే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం ఎక్కడ చూసినా ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరు చెప్పడం లేదు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామనే ఒక భరోసాని కల్పించడంలో రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక పాత్ర పోషించాడు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించడాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్సు, క్యాడరు, ప్రజలందరూ కూడా హర్షాన్ని వ్యక్తపరుస్తున్నారు. అంటే డిసెంబర్ 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్తూ వచ్చారు, కానీ డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేయబోతున్నారు. రేవంత్ రెడ్డి సీఎంగాతో పాటు మంత్రులు కూడా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుందా? మొత్తం కేబినెట్ ఆ రోజే ప్రమాణ స్వీకారం చేస్తారా? మాకు ఇప్పుడు తెలిసినంత ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపాగే ఎల్లుండి అంటే 7వ తారీఖున ప్రమాణ స్వీకారం ఉంటుంది. దాంతోపాటు మంత్రులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు కూడా ఉంటారనేటటువంటి సమాచారం వచ్చింది. అంతేకాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు కూడా 7వ తారీఖున జరిగేటటువంటి ఈ ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున ప్రజలను కూడా ఎల్బి స్టేడియంకి తరలించాలి అంటే తీసుకొని రావాలని ఒక పిలుపు కూడా ఇచ్చినట్టుగా తెలిసింది. అందువల్ల 7వ తారీఖునే ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకు 9వ తారీఖు దాకా ఆపలేదంటే నాకు తెలిసినంత వరకు మనం 3వ తారీఖునే ఓట్ల లెక్కింపు జరిగింది, 4వ తారీఖున మరి సిఎల్పి మీటింగ్ జరిగింది, 5వ తారీఖున ఢిల్లీ ఏఐసీసీ అధ్యక్షుడి దగ్గర వీళ్ళ అభిప్రాయం అంతా చూపించడం, వారు సీఎంగా ప్రకటించడం జరిగింది. సీఎంగా ప్రకటించి ఎక్కువ కాలం ప్రమాణ స్వీకారం చేయకుండా ఉండటం మంచిది కాదు, కాబట్టి 9వ తారీఖు దాకా ఆలస్యం చేయటం మంచిది కాబట్టి 7వ తారీఖునే మరి ప్రమాణ స్వీకారం అందరు మంత్రులతో, డిప్యూటీ సీఎంతో చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా నేను భావిస్తున్నాను. అందులో భాగంగానే మరి రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు ఢిల్లీ కూడా పిలిచారని తెలిసింది, ఢిల్లీ వెళ్తున్నారని నాకున్న సమాచారం. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళితే అక్కడే సిఎల్పి నాయకుడు ఉన్నారు, అక్కడే మాజీ పిసిసి అధ్యక్షుడు
పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే రకంగా శ్రీధర్ బాబు ఇటువంటి నాయకులందరూ ఢిల్లీలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో కలిసి మాట్లాడి క్యాబినెట్ కూర్పు కూడా పూర్తి చేసి డిప్యూటీ సీఎం కూడా ప్రకటించి ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేస్తారని అనుకుంటున్నాను డిప్యూటీ సీఎం గా 100కి 100 రూపాయలు బట్టి విక్రమార్కమల్ని చేస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది सौजन्य कांग्रेस पार्टी सीएम रेवंत रेड्डी अने प्रकटन अदे विधा मिगता मंत्री संबंधी सर प्रजंत चीफ मिनिस्टर मन कांग्रेस पार्टी सीएम ऐ రేవంత్ రెడ్డి ప్రకటించిన సందర్భంగా రాష్ట్ర మొత్తంలో పెద్ద ఎత్తున సంబరాలు చేయాలని దీన్ని రెండవ దీపావళిగా జరుపుకోవాలని ఎందుకంటే మొదటి దీపావళి నవంబర్ 12వ తారీఖు రెండో దీపావళి ఈ రోజు ఏం తారీఖుంత 6వ తారీఖు 5 ఈ 5వ తారీఖుని తెలంగాణలో ఇదొక దీపావళి ఎందుకని రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలన తొలగిపోయి ప్రజల పాలన వచ్చినందుకు పెద్ద దీపావళి జరుపుకోవాలని విజ్ఞప్తి ఇది మొత్తానికైతే తెలంగాణలో అనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలంగాణలో ఇది రెండో దీపావళి అంటున్నారు మొన్న 12వ తారీఖు జరిగిన పొయిన నెల 12వ తారీఖు జరిగిన దీపావళి అది ఒకటైతే ఇది రెండో దీపావళి జరుపుకోవాలి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని అనౌన్స్ చేసిన తర్వాత తెలంగాణలో ఇది రెండో దీపావళిగా జరుపుకోవాలని కాంగ్రెస్ నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఆయన పిలుపునిచ్చారు సో మొత్తానికైతే ఈ నెల 7వ తారీఖు నాడు ఎల్బి స్టేడియంలో రేవంత్ రెడ్డి సీఎం ఇతర నాయకులు మంత్రులు ప్రమాణస్వీకారం అవకాశం ఉన్నట్లు రైట్ రాజు థ్యాంక్ యూ